ఉన్న నమ్మకంతో అభిమానంతో మళ్ళీ స్వంత గూటికి చేరుతూ ఈరోజు మేము సైతం జగనన్న కోసం అని అందరూ నలుగురు కౌన్సిలర్స్ రిటర్న్ అయినారు జగన్ సార్తోనూ ఇప్పుడు కలిసినారు మాట్లాడుతూ సార్ ఎప్పుడు కూడా మీతోనే మా పయణం అన్నట్లు మాట్లాడినారు రాష్ట్రంలో మనం చూస్తున్నాం సూపర్ సిక్స్ హామీ మోసపూరితమైన హామీ ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఎవరైతే ఆయా కాన్స్టిట్యూన్సీల సంబంధించిన టీడీపీ క్యాడర్ కలివిల్లి మాటలు చెప్పేసి పిలుచుకునే కార్యక్రమం క్యాడర్ని భయభ్రాంతులకు గురి చేసే ఒక కార్యక్రమం వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఈరోజు అందరూ కూడా ప్రజలతో సమేతం కూడా ఈరోజు పసిగట్టినారు చంద్రబాబు నాయుడు గారు కేవలం మాట చెప్తారు మోసపూరితమైన మాటలే చెప్తారు తప్ప ఏది కూడా చేయరు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తుంటారు అటువంటి నాయకత్వం మనకొద్దు నిజంగా ప్రజలకు మంచిది చేసిన నాయకత్వం మనకు ఉండాలి అని చెప్పేసి ఈ రోజు వచ్చిన కౌన్సిలర్స్ అందరికీ కూడా మళ్ళా పార్టీకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ కలిసి పని చేస్తాం పార్టీని ఇంకా బలప్రయత్నం చేస్తూ డెఫినెట్లీ రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసే వరకు ఆహర్నిశంగా శ్రమిస్తామని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఈరోజు అమ్మగారు కూడా కౌన్సిలర్ గారు కూడా ఇప్పుడు మాట్లాడతారు అందరికీ నమస్కారము ఏం చెప్పాలి తల్లి టీడీపీలేకా ఏం లేదు మనము ఏమో పనులు జరుగుతాయనేసి అట్లా వెళుతుంది కొంచెం ఇక్కడ నిదానం అయిన దానికి కానీ వాళ్ళు ఏం పట్టించుకుంటా ఉండలేదు ఎన్నిసార్లు ఏమన్నా కానీ అడుగుతూ ఉంటే కూడా వాళ్ళు ఏం చెవులో పెడతాకుంటున్నారు లేదు ఊరికేలా అక్కడ పోయి ఇబ్బంది మా పార్టీకి మా గూట్కే మేము చేరుకుంటాము మా ఇంటికే మేము వచ్చేసినాము ఇంకెక్కడ మేము పోయి లేదు పోయేది కూడా లేదు సస్తే కూడా ప్రాణాలు రావు తీసేయండి మేము పోయేది లేదు మేము ఇదే దీంట్లో మా జగన్నాన్న జట్లోనే ఉంటాము సస్తి కూడా దీంట్లోనే బొత్తి కూడా దీంట్లోనే ఉంటాం అంతే మాకెవరు బెదిరి లేదు ఎందుకు చెప్పాలి వాళ్ళ మీద వీళ్ళ మీద అవసరం లేదు మనం పార్టీ అవసరం లేదు వాళ్ళ పార్టీ మాకు అవసరం లేదు మా జగన్నాన్న పార్టీనే మాకు కావాలి మా జగన్నాన్న పార్టీ నుంచినే మేము మూడుసార్లు గెలిచినాము మేము ఎక్కడ పోము ఇక్కడ ఉండేంత మాకు ఇది సేఫ్టీ మేము మాకు ఏడా చెక్కలేదు మేము పోయ్యలేదు మాకు అవసరం లేదు మాకెవరు ఇబ్బంది పెట్టద్దండి అదో మా పార్టీ మాకుంది వాళ్ళు ఉంటే కూడా మనకంత ఇది లేదు వాళ్ళ మీద మేము అంత దృష్టి పెట్టలేదు వాళ్ళ మీద మా అన్న ఉండాడు కాబట్టి మా పార్టీకి మేము చేసుకుంటాము అంతే అభివృద్ధి చేసుకుంటాము అదో మా పార్టీలో ఉండే అంతా కలిసి మెలిసి మేము ముందుకు నడుస్తాము ఈ రోజు నడుస్తాము రేపు కూడా అదే నడుస్తాం ముందుగా అందరికి నమస్కారము అలాగే మా ఉషాశ్రీ అక్క గారికి దీపిక అక్క గారికి వేణన్న గారికి మా కౌన్సిలర్ నాతో కౌన్సిలర్లకి అందరికి ధన్యవాదాలు తెలుపుతాను ముందుగా వాళ్ళ పనులు జరగడం లేదు అనేసి పార్టీ మారడం జరిగింది మళ్ళీ 5 నెలలు అయింది ఇంకా ఏం పనులు స్టార్ట్ చేయకుండా కాబట్టి మా గుట్టుకు మేమే చేరుకున్నాం మా పార్టీకి రావడం వల్ల వాళ్ళు బెదిరింపుడు మేము కట్టే ఇంట్లో బిల్డింగ్ పైన ఇరిగేషన్ పెట్టడము అట్లా బెదిరింపులు చేస్తా ఉన్నారు అట్లా చేసేది మంచిది కాదు మా వాళ్ళు ఉండే కాబట్టి నాకు అట్లాంటి ఉండాలని భయం అవుతుంది వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఆడ మనిషి కదా ఎంతనా కానీ మగవాళ్ళ అట్లా ఆడవాళ్ళు ఉండే కాయలే ఏదైనా బెదిరింపులు బెదిరిస్తే భయపడేకి ఆడవాళ్ళకి ఛాన్స్లు ఉన్నాయి కదా అందుకోసం వాళ్ళు చాలా నాకు ఇబ్బంది పెడుతున్నారు అందుకోసం జగన్ నాకు కలిసేకి వచ్చింది జగన్ అన్న ఏం చెప్పినాడంటే మేమున్నాము మన వేణన్న వాళ్ళు ఉన్నారు మీకు తోడుగా మా కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఎట్లాంటి ఏం ఎవరైనా కానీ బెదిరిస్తాలో బెదిరింపుకు భయపడొద్దండి మేమున్నాము అని ఆమెను ఇచ్చారు ఇంకా కేసులు పెడతా పెట్టించుకుంటాము ఎందైనా వాళ్ళు దాడి చేయండి ఎందన్నా బెదిరించింది ఎందన్నా భయం పెట్టింది అన్నిటికీ రెడీగా ఉన్నాం అంతే కదా మనీ
ఇప్పుడు ఆడ మనిషిని కూడా కాకుండా ఒకే ఒక చిన్న బిల్డింగ్ కడతానని అప్రూవల్ ఉంది, అంత పక్కాగా ప్రూఫ్ ఉండినప్పుడు చిన్న రూమ్ కోసం నాకు ఇరిగేషన్ పెట్టి బిల్డింగ్ నిలబెట్టినారు. నేనేమన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని దానికి అప్రూవల్ చేయకుండా ప్రూఫ్లు లేకుండా ఉంటే తప్పే. నిజమేలే నాయ పురగమ్మ, ప్రూఫ్ లేకుండా చేసేది తప్పు. ఇరిగేషన్గా పనులు చేయ బిల్డింగ్లు చేయరాదు, తప్పే, న్యాయమే. నేను అంత పక్కాగా పెట్టుకున్నప్పుడు నా మీద దాడి చేసేయడం ఏంటి? నేను ఏమన్నా తప్పుదండాలు చేస్తానా లేదన్నా కబ్జాల పనులు చేస్తానా? ఆడు మనిషి. ఇప్పుడే 5 నెలలు అయింది మా ఆయనకు చనిపోయి కూడా, ఎలక్షన్ టైంలో చనిపోయినా. అట్లాంటి వ్యక్తి నేను ఏం పనులు తప్పు పనులు చేస్తాను? మీ పార్టీ దగ్గర ఉంటే మంచిదానివి, ఏమన్నా తప్పు పనులు చేసుకోవచ్చు. అదే మా పార్టీకి మేము చేరుకుంటే నేను తప్పు మంచిగా ఉంటా కూడా నేను తప్పు పనులు చేస్తానని ఇట్లా నాకు భయం పెట్టించేది, బెదిరించేది. ఇట్లా పని చేయరాదు. ఎవరైనా అయితే ఏమి, మగవాళ్ళు అయితే ఏమి, ఆడవాళ్ళు అయితే ఏమి, ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని ఫస్ట్ గుర్తించాల, గుర్తించి వాళ్ళకి చేయాల్సిన పనులు చేయాలి. మనం వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళ పార్టీకి వాళ్ళు చేరుకున్నారు. మా అన్న ఫోటో పెట్టుకునే కదా నేను గెలిచి కౌన్సిలర్ అయినాను. ఇప్పుడు మా అన్న లేకపోతే మా అన్న కోసం నేను కష్టపడినా. మా అన్న ఇచ్చిన మంచి పనుల వల్లే కదా, మా అన్న ఉండిన కాబట్టే కదా నెలకు ఒక పథకాలు తీసుకున్నారు. ఇప్పుడు 6 నెలలు అంటే ఏం పథకాలు వాళ్ళు ఇవ్వలేదు కదా, దానికోసం పార్టీ మారినాము. 10 దినాలు కూడా మేము ఆ పక్క ఉండలే. వాళ్ళు చేసిన పనులు నాకు తెలిసిపోయినాయి. వీళ్ళు ప్రజలకు మంచిది చేయరు, మనకు నమ్ముకొని ఓటేసిన వాళ్ళకి మంచిది జరగదు. అందుకోసం మా అన్న దగ్గరే మేము వచ్చినాం. వచ్చిన కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మాకు భయం పెట్టేది, ఇరిగేషన్ పని పెట్టి బిల్డింగ్ కట్టడం స్టాప్ చేసేది, అట్లాంటి పనులు చేయరాదు. ఎవరికి చేయొద్దండి, నేనే కాదు ఎవరికి చేయొద్దండి. మీకు గెలిపించేదే చంద్రబాబు నాయుడు గెలిపించేదే, మాకు అట్లా ప్రజలకి మాకు అట్లా ఆడవాళ్ళకి మంచిది చేసేకే గెలిపించినారు. మీరు మంచిదే చేయకపోతే ఇట్లా పనులు చేసుకుని ఉంటే ఎట్లా? అదంతా తప్పు చేయరాదు. ఆపించినారు, వీళ్ళు ఉన్నారు సాక్ష్యం, సాక్ష్యం వీళ్ళున్నారు, ఆపినారు. మాకు వద్దన ఈ పక్క వచ్చినాం. అదే ప్రజల కోసము మేము కౌన్సిలర్ అయినన్నా, ఇప్పుడు వాళ్ళ పనులు జరగల కదా. నాకు నమ్మి ఓటు వేసినారు, ఓటు వేసిన వాళ్ళు కొంచెం చిన్న పనులన్నా చేసి ఇస్తాలే కదా. నాకు తిరగా ఏమన్నా నేను వాళ్ళ ఏరియాలో తిరగాలంటే కూడా నాకు మర్యాద ఉంటుంది. అట్లాంటి కాబట్టి యాడ పవర్ ఉంటుందో యాదో పనులు జరుగుతుందిలే అనేసి పార్టీ మారడం జరిగింది. న్యాయమే అది, వాస్తవం పోయినాను. ఆడ జరిగేటట్ల లేదు. అందుకోసం మా అన్న దగ్గర మేము జగన్ అన్న దగ్గర తిరిగా మా పార్టీకి రావడం జరిగింది. మా కూటికే మేము వచ్చినాము, ఏం వేరే పార్టీకి ఏం పోలే. యా పార్టీ మాకు గుర్తించింది, నేను యా పార్టీలో నిలబడి కౌన్సిలర్గా అయినా లేదు, కౌన్సిలర్గా అయినది వైఎస్ఆర్సీపీలే కదా. అప్పుడంతా వాళ్ళకి బాధ లేదా? ఇన్ని ఏళ్ళు 30 ఏళ్ళ నుండి మేము పార్టీలో ఉండేవాళ్ళు. టకామన్ ఒక 10 దినాలు టీడీపీకి వచ్చినప్పుడు అప్పుడు ఆనందపడినారా? అప్పుడు మా వాళ్ళు ఎంత బాధపడి ఉండాలా, మేము ఎంత బాధపడి ఉండాలా చెప్పనా? ఇప్పుడు 10 దినాలే నేను ఆడ ఉండిన, ఒక 15 దినాలు ఉండింటే ఎక్కువ. తిరిగ మా పార్టీకి వచ్చిన తర్వాత ఇట్లా పనులు చేయొచ్చా? ఎవరు చేయరాదు, అంతేనా? అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున, హిందూపురం 28వ వార్డ్ కౌన్సిలర్. దానికంటే ముందు నేను ఒక రైల్వే ఎంప్లాయీ, సౌత్ వెస్టర్న్ రైల్వేలో పనిచేస్తూ రిటైర్ అయిన వెంటనే నాకు రాజశేఖర్ రెడ్డి గారు వారి కుటుంబం అంటే మా ఊరు దగ్గర, అందువల్ల నాకు వల్లమాలిన ప్రేమ. అందువల్ల ఇంకా మన జగన్ సారు పార్టీ పెట్టక ముందే నేను రైల్వే గేటుని నాగసముద్రం రైల్వే గేటు దగ్గర ఆపి ఆయనతో నేను మాట్లాడి నేను పార్టీలో చేరి అనేక సంవత్సరాల నుంచి 28వ వార్డులో 2 వైస్ చైర్మన్లు ఉండ్రి తెలుగుదేశం వాళ్ళు. ఆ వార్డులో 154 ఓట్లు మెజార్టీతో గెలవడం జరిగింది. నా ఉద్దేశం ఏమిటంటే నా వార్డులో రిజర్వేషన్ ఎస్సీ కాలనీ ఒకటి ఉంది. ఎస్సీ కాలనీ కోటా ఏరియా బ్రాహ్మిన్స్ ఆర్య వయసులు ఉన్నారు, ఇంకొక పక్క ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకొక పక్క వాల్మీకులు ఉన్నారు. అది ఒక మంచి వార్డు అని నేను అక్కడ నిలబడి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉన్నారు కాబట్టి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేరడం జరిగింది. కొంతవరకు నేను ప్రతిపాదించిన కొన్ని పనులు మున్సిపాలిటీలో జరగకపోగా అక్కడున్న ప్రజలు ఏం మీరు ఏం ప్రయోజనం అదేది అని క్వశ్చన్ చేసేయడం వల్ల సైనికావేశంలో ఒక తప్పు చేసిన ఏమిటంటే తప్పు కూడా అభివృద్ధి కోరి నేను శాలవా వేయించుకునేటప్పుడు కూడా అభివృద్ధి కోరి మీ దగ్గరికి వచ్చిన
కాబట్టి నా వార్డ్ అభివృద్ధి చేయండి అని చెప్పేసి పోవడం జరిగింది. జరిగిన తర్వాత మూడు నెలలు అయ్యింది మమ్మల్ని పట్టించుకోలేదు. మరి నేను నా సొంత పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నేను కష్టపడి 11 సంవత్సరాల నుంచి కష్టపడి ఆ పార్టీలో పనిచేసి చనికా వేషంలో తెలుగుదేశం పోవడం జరిగింది. మళ్ళా నాకు అక్కడేమి అభివృద్ధి పనులు ఏమి చేపట్టాల అందువల్ల నేను మళ్ళా నా సొంత పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇంక నుంచి ఆ పొరపాటు నేను చేయను అనే ఉద్దేశంతో చేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి చేరిన అది మా జగన్మోహన్ రెడ్డి గారు మాకి ఇప్పుడు ఇచ్చిన ఆహ్వానాన్ని చూస్తే నాకైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన దగ్గర ఫోటో తీసుకోవాలని మా కోరిక ఉండే. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. ఆయన కూడా మమ్మల్ని ఎంత బాగా ప్రేమతో ఆహ్వానించడమే కాకుండా మాకు అస్యూరెన్స్ ఇచ్చినాడు మీకేమన్నా జరిగితే నేనున్నా కాబట్టి మీరు పార్టీ కోసం పనిచేయండి అని చెప్పడం వల్ల మేము మొదటి నుంచి కూడా పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇంక మున్ముందుకు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్యాండిడేట్ ని గెలిపించే భారం మేము తీసుకుంటాము. అలాగే మా కౌన్సిలర్లు చాలా మంది అనేక మంది మేము 30 మంది కౌన్సిలర్లం అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నాం. మేము వచ్చే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యాండిడేట్ ఎవరైనా కానీ వాళ్ళని అత్యధిక మెజార్టీతో హిందూపురం అసెంబ్లీకి గెలిపిస్తామని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం. ఇది మాకు చాలా ఆనందదాయకం. కారణం ఏమంటే మేము తప్పు చేసినా కూడా మమ్మల్ని ఎంతో ఆదరంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ నమస్తే సార్. గౌరవనీయులైన జిల్లా ఉషా మేడం గారికి, గౌరవనీయులైన మన దీపిక మేడం గారికి, మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆవేశంతో పొరపాటు చేసినాం సార్ మేము. ఇంకోసారి అట్లా పొరపాటు చేయమని జగన్ అన్న ఒక సైనికగా నిలబడతానని హామీ ఇస్తున్నాను. మరియు వాళ్ళు చేసే పథకాలు ఏమి ఇంతవరకు ప్రజల్లో అందులో అందుబాటులో వస్తాను లేదు. ఒక పథకము పెన్షన్ తప్ప వేరే విధానాలు ఏం లేవు. అభివృద్ధి అని చెప్తున్నారు, అభివృద్ధి అనేది అక్కడ కనబడడం లేదు. అందుకోసమే మళ్ళా మా సొంత గుడికి మేము వచ్చాము. పరశురామ్, 20 వార్డ్ సార్. అందరికి నమస్కారం. ఈరోజు మన క్యాంప్ ఆఫీస్ లో టీడీపీ పార్టీకి వెళ్ళినటువంటి హిందూపూర్ నియోజకవర్గ టౌన్ కౌన్సిలర్స్ 4 మళ్ళీ మన సొంత గూటికి వచ్చినారు. అప్పుడు టీడీపీ వాళ్ళు గెలిచిన తర్వాత మన కౌన్సిలర్స్ కి కొన్ని హామీలు ఇచ్చి వార్డులు డెవలప్మెంట్ చేస్తాము అని, అదే కాకుండా వాళ్ళని వాళ్ళ పరిస్థితులు బట్టి భయభ్రాంతులు చేసి ఆ రోజు లాక్కోవడం జరిగింది. వాళ్ళు వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఏమీ నెరవేర్చలేదు టీడీపీ వాళ్ళు. అలాగే ఇప్పుడు వాళ్ళు సొంత గూటికి వచ్చినప్పటికి కూడా వాళ్ళు భయభ్రాంతులు పెడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా మరియు పర్సనల్ గా కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు టీడీపీ వాళ్ళు. ప్రజలకే కాకుండా ఇలా లాక్కున్న చాలా మంది లీడర్స్ కి వాళ్ళు ఇలాగే ఇలాంటి పరిస్థితులే తీసుకొని వస్తా ఉన్నారు అని చెప్పడానికి ఈ మూలకంగా ఇష్టపడుతున్నాను. ఇది కరెక్ట్ కాదు అని నేను ఈ మూలకంగా తెలియజేస్తున్నాను. హిందూపూర్ నియోజకవర్గంలో మన టౌన్ మున్సిపల్లో మనకి ఉన్నటువంటి 38 సీట్లో మనకి మెజారిటీ ఉంది. మనకి మన హిందూపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పొజిషన్ కూడా మందే అని నేను ఈ మూలకంగా తెలియజేస్తున్నాను.